నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే బ్రెడ్తో ఒక మంచి స్వీట్ డిజర్ట్ని చూపించబోతున్నాను. మా ఇంట్లో ఈ స్వీట్ని అలా చేయగానే ఇలా ఫినిష్ అయిపోతుంది. నాకైనా పిల్లలకైనా చాలా చాలా ఇష్టం, రుచి చాలా బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఈ రెసిపీ షూట్ చేసినప్పటికీ కొన్ని వీడియో క్లిప్స్ డిలీట్ అయిపోవడం వలన మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఫైనల్గా అయితే ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ బ్రెడ్తో చేసే ఈ స్వీట్ డిజర్ట్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసేసి ఈ టేస్టీ డిజర్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను ఈ స్వీట్ డిజర్ట్ చేయడానికి 5 బ్రెడ్లను తీసుకున్నాను. ఇలా తీసుకున్న బ్రెడ్లను 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉండడానికి 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక్కో బ్రెడ్ని 6 ముక్కలుగా చేసైనా తీసుకోవచ్చు. మొత్తానికి మనం బ్రెడ్ని ఇలా కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి. అంటే ఫ్లేవర్ ఉన్న ఆయిల్ని తీసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి. అలాగే మనం చేసే ఈ స్వీట్ మంచి టేస్ట్ గా రావడానికి ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయి బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులో పట్టేన్ని బ్రెడ్ ముక్కల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. మనం ఈ బ్రెడ్స్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ మారాక మరో పక్కకి టర్న్ చేసి ఇలాగే 2 పక్కలు కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేశాక మిగతా బ్రెడ్స్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయిపోతే ఇలా కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. మొత్తానికి మనం తీసుకున్న బ్రెడ్స్ అన్నీ ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు వేరొక గిన్నెలోకి 2 కప్పుల పాలను తీసుకుందాం. మనం ఈ రెసిపీ కోసం గేదె పాలను కానీ లేదా క్రీమ్ పాలను కానీ యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు అవైలేబుల్లో లేకపోతే ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు. ఈ పాలు మరిగేలోపు మరో పక్కన 1/2 కప్పు పాలను ఇంకొక గిన్నెలోకి తీసుకొని, ఈ పాలను కూడా నేను వేడి చేయలేదండి, పచ్చిపాలను యూజ్ చేస్తున్నాను, ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని బాగా కలపండి. ఈ కస్టర్డ్ పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంట్లో కస్టర్డ్ పౌడర్ని ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీలో ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. సో ఇలా కస్టర్డ్ పాలని బాగా కలిపాక మరో పక్కన చూడండి, పాలు కూడా బాగా మరిగాయి. ఇప్పుడు ఇదే టైంలో ఇందులోకి మనం షుగర్ని తీసుకుందాం. షుగర్ వచ్చేసి మనం తీసుకున్న క్వాంటిటీకి 5 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే కరెక్ట్గా టేస్ట్ అనేది సరిపోతుంది. అంటే 1/4 కప్పు పైన ఇంకొక టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ని తీసుకున్నాక ఇందులోనే కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం కస్టర్డ్ పౌడర్ పాలను వేశాక వెంటనే బాగా కలపండి, లేకపోతే కస్టర్డ్ పౌడర్ అనేది ముద్దలు కడుతుంది. సో ఇలా కస్టర్డ్ పాల మిక్స్ని కూడా తీసుకున్నాక ఇలా కలుపుతూ 1-3 నిమిషాలు ఉడికించామంటే ఇదంతా కూడా కొంచెం థిక్గా క్రీమీలా అవుతుంది. 1-3 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, పాలనేవి చిక్కబడి ఇలా కొంచెం క్రీమీ క్రీమీగా అవుతుంది. ఇలా మరిగించేటప్పుడే ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని కూడా తీసుకొని బాగా మరిగించండి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడింది కదా. ఎప్పుడైతే మనకు ఇలా చిక్కబడి కొంచెం క్రీమీగా వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమే. అయితే ఇలా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పాల మిక్స్ని ఇలాగే వదిలేయకుండా 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఇవి కొంచెం చల్లారేంత వరకు ఇలాగే కలపండి. దీని వలన ఇవి చల్లారేటప్పుడు పైన అనేది అట్టులా ఫామ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. మనం ఈ కాచిన పాలను అలాగే వదిలేస్తే పైన అట్టులా పేరిపోయి మనం తినేటప్పుడు అంత బాగా అనిపించదు. కాబట్టి మీరు కూడా 1-2 నిమిషాలు కాస్త చల్లారేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే ఈ పాలల్లో యాడ్ చేయడానికి ఇక్కడ నేను మరో పక్కన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేశాను. ఇలా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని మనం కాచిన ఈ పాలల్లోకి కొంచెం కొంచెంగా తీసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాక ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఇలాంటి ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని ఇలా కొంచెంగా తీసుకుందాం. దీనిపైన మనం కాచిన కస్టర్డ్ పాలను తీసుకుందాం. ఇలా తీసుకునేటప్పుడు పాలనేవి మరీ ఎక్కువగా వేడి ఉండద్దు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా పాలను కూడా తీసుకున్నాక దీనిపైన మళ్ళీ మిగతా బ్రెడ్స్ని తీసుకుందాం.
బ్రెడ్స్ అనేవి మొత్తం డిప్ చేసినట్టుగా కాకుండా ఇలా కొంచెం కనబడేలా పెడితే మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా స్వీట్గా చల్లగా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా పెడుతున్నాను, మీరు కావాలంటే మొత్తం డిప్ చేసి అయినా తీసుకోవచ్చు. ఆ పైనుండి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం. ఇక్కడ నేను పైనుండి కొంచెం గార్నిష్ చేయడానికి డ్రై రోజ్ పెటల్స్ని తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా సరిపోతుంది. అంతే, మన టేస్టీ టేస్టీ బ్రెడ్ స్వీట్ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసిన ఈ స్వీట్ని ఇలాగే తినేయచ్చు, లేదా సమ్మర్లో అయితే ఒక గంట రెండు గంటలు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ స్వీట్ పైన ఐస్ క్రీమ్ని వేసుకొని అలా సర్వ్ చేసుకుని అయినా తినచ్చు, అలా అయినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ ఈ బ్రెడ్ స్వీట్ డిజర్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ స్వీట్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.